దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రెండు కోలీవుడ్ చిత్రాలు ఒకే రోజు యుద్ధానికి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి విజయ్ నటించిన బిగిల్ మూవీ కాగా, మరొకటి కార్తి నటించిన ఖైదీ మూవీ. ఇక బిగిల్ మూవీ విషయానికి వస్తే, విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన మూవీ బిగిల్. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కాగా ఈ బిగిల్ సినిమా విజయ్ కెరియర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు నుండే మంచి టాక్ స్వంతం చేసుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టింది. దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరిశీలిస్తే తమిళ వర్షన్ లో 147.6 కోట్లు, తెలుగు వర్షన్ లో 16.2 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో మరో 15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఓవరాల్ గా ఇండియన్ గ్రాస్ లో 191.2 కోట్లు, ఇండియన్ నెట్ లో 160.7 కోట్లు, ఓవర్సీస్ లో మరో 80 కోట్లు కలెక్ట్ చేసి మొత్తంగా 300 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది అని తెలుస్తుంది. ఇక తెలుగు వర్షన్ విషయానికి వస్తే విజిల్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుండే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని మంచి వసూళ్లను రాబట్టింది. దాదాపు 11 కోట్లకు తెలుగు వర్షన్ హక్కులు కొనుగోలు చేయగా ఓవరాల్ గా ఈ సినిమా 16.1 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఒక్కసారి ప్రాంతాల వైజ్ గా చూసుకుంటే నైజాం 6.53 కోట్లు, సీడెడ్ 4.80 కోట్లు, వైజాగ్ 1.73 కోట్లు, ఉభయ గోదావరి జిల్లా 1.80 కోట్లు, కృష్ణాలో 1.30 కోట్లు, గుంటూరులో 1.70 కోట్లు, నెల్లూరులో 1.10 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఓవరాల్ గా ఈ సినిమా తెలుగులో మంచి వసూళ్లను రాబట్టి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది అని చెప్పాలి. కాగా విజయ్ అట్లీ కాంబినేషన్ లో 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన మూడవ సినిమాగా బిగిల్ సినిమా నిలిచిందనే చెప్పాలి. ఇకపోతే కార్తీక్ ఖైదీ విషయానికి వస్తే, దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి పబ్లిక్ టాక్ తెచ్చుకుంది. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 102 కోట్లు రాబట్టింది. ఇక ఖైదీ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరిశీలిస్తే తమిళంలో 56.8 కోట్లు, తెలుగులో 11.92 కోట్లు, ఓవర్సీస్ లో మరో 19 కోట్లు కలెక్ట్ చేసి కార్తిక్ కెరియర్ లోనే 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా ఖైదీ రికార్డ్ సృష్టించింది. ఇక తెలుగు వర్షన్ విషయానికి వస్తే తెలుగులో దీపావళికి ఎలాంటి తెలుగు సినిమాలు లేకపోవడం కార్తీక్ ఖైదీకి కలిసి వచ్చిందనే చెప్పాలి. కాగా తెలుగులో ఖైదీ వసూళ్లు మొదట తక్కువగా వచ్చిన పబ్లిక్ టాక్ బాగుండడంతో తర్వాతి రోజుల్లో వసూళ్లు పెరిగాయి. ఇక తెలుగులో ఖైదీ వసూళ్లు పరిశీలిస్తే నైజాం 4.60 కోట్లు, సీడెడ్ 2.30 కోట్లు, వైజాగ్ 1.15 కోట్లు, ఉభయ గోదావరి జిల్లాలో 1.22 కోట్లు, కృష్ణాలో 1 కోటి, గుంటూరులో 1.5 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 5 కోట్లకు అమ్మగా ఓవరాల్ గా ఈ సినిమా 11.92 కోట్ల వరకు వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ గా నిలిచిందనే చెప్పాలి. మరెన్నో టాలీవుడ్ మూవీ అప్డేట్స్ కోసం మా వైనాట్ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో పోస్ట్ చేయండి.